చూడండి, తెలుగుదేశం నాయకులు, ఇంతమంది తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు, జన సైనికులు నాయకులు కొవ్వూరు ప్రజల మధ్య నామినేషన్ వేయడం భగవంతుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ అభిమానం చూస్తే కొవ్వూరు విజయం ఖాయమని అనిపిస్తుంది, అలాగే కొవ్వూరి అభివృద్ధి కూడా ఖాయమని చెప్పి అనిపిస్తుంది. అందరికీ నమస్కారం. ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థిగా కొవ్వూరు నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యేగా ఈరోజే నామినేషన్ వేయడం జరిగింది. దానికి మీరందరూ ప్రజలు ఆశీస్సులు కావాలని, అదేవిధంగా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించాలని, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా గెలిపించాలని కోరుకుంటున్నాను. వచ్చిన తరలి వచ్చిన కొవ్వూరు నియోజకవర్గం నుంచి వేలాది మంది ప్రజలకు అందరికీ నా నమస్కారం. ఈరోజు మీడియా మిత్రులకి, అందరికీ తెలుగుదేశం నాయకులకి, బీజేపీ నాయకులకి, జన సైనికులకి ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు నుంచి మనము మాటలు తక్కువ పని ఎక్కువ, ఈరోజు నుంచి కొవ్వూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి గెలిపించాలని, మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని అందరికీ చెప్తున్నాను. ప్రశాంతి కొవ్వూరు కాన్స్టిట్యుయెన్సీ నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు ఈ జనము అభిమానము ఇవన్నీ చూస్తుంటే కొవ్వూరు నుంచి మనం ప్రశాంతి గెలిచినట్టే అనిపిస్తుంది. అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయినట్టు ఈ రోజుతోటే అది కూడా మనమే డిక్లేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంత స్పందన, అనూహ్య స్పందన, ఇది అనుకోని స్పందన. ప్రతి దగ్గర కూడా ఇదే పరిస్థితిలో ఉంది. ఇంకా నామినేషన్ తర్వాత మీరు చూడండి ఎట్లా ఉంటుందో మన పరిస్థితులు కూడా. ఖచ్చితంగా మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టేది ఖచ్చితం, జరగబోయేది కూడా అదేను. అట్లే ప్రతి కాన్స్టిట్యుయెన్సీ కూడా ఇదే పరిస్థితిలో ఉంది. మన జిల్లాలో, రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి ఉంది. మనం ఎన్డీఏలో ఉండడం మన అదృష్టం ఈరోజు. ఎందుకంటే ఏది ఉన్నా మనకి ఈరోజు ఉండే ఆర్థిక పరిస్థితుల్లో మనకి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న వల్ల ఖచ్చితంగా ఎన్డీఏ ఆడ గెలిచేది ఖచ్చితం. మనం కూడా భాగస్థులము, ఆ కూటమిలో ఉన్నాము కాబట్టి. జనసేన, బీజేపీ, టీడీపీ మూడు కూటమిలో ఉన్నాము కాబట్టి మనకి అభివృద్ధికి కూడా ఇబ్బంది లేకుండా పైన ఢిల్లీ ప్రభుత్వం నుంచి కూడా మనకి సహాయం ఉంటుంది. మనం ఆ కూటమిలో ఉన్నాము కాబట్టి మీ అందరూ కూడా చూస్తున్నారు అనూహ్య స్పందన. ఇక్కడ మీ అందరికీ కూడా ఇదే మన కొవ్వూరు గెలుపు అనే అనుకోవచ్చు. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు కొవ్వూరులో నామినేషన్ ఎన్డీఏ పార్టీ తరఫున తెలుగుదేశం అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ గారు వేశారు. అయితే ఈ నామినేషన్ కేవలం 5 మంది మాత్రమే పోతామని నాకు యాక్చువల్గా వారు ఫోన్ చేసి చెప్పడం, 5 మంది మాత్రమే ఇక్కడ అనుకుని వస్తే వేల మంది యాక్చువల్గా ఈరోజు వాళ్ళకే వాళ్ళు రావటం నిజంగా ఆమె గెలిచేసినట్టే. అత్యధిక మెజారిటీతో మీరు అందరూ గెలిపించాలి. నేను కొవ్వూరు ప్రజలందరికీ, నెల్లూరు పార్లమెంట్ ప్రజలందరికీ ఒకటే చెప్పేది, వారు రాజకీయాలకి డబ్బులు సంపాదించుకోవడానికి రాలా. వాళ్ళకి దేశ విదేశాల్లో అనేక వ్యాపారాలు ఉన్నాయి, కేవలం ప్రజల సేవ చేయడానికే వచ్చారు. వారు వైసీపీ ప్రభుత్వంలో ఎంతో సేవ చేశారు, ఆ పార్టీకి ఎంతో సేవ చేశారు, కానీ వాళ్ళకి ఆ రికగ్నైజేషన్ లేదు, గౌరవం లేదని తెలుగుదేశంకి వచ్చారు. మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఫస్ట్ నన్ను కాంటాక్ట్ చేశారు, ఒకటే చెప్పారు, నారాయణ చంద్రబాబు నాయుడు గారు నువ్వు పోవాలంటే అపాయింట్మెంట్ అవసరం లే, ఫోన్ అవసరం లే, నేరుగా వెళ్ళిపోతావు, ఆయన గౌరవిస్తాడు. అంతేకాదు నెల్లూరు టౌన్ని, నెల్లూరు 54 డివిజన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసావు. నెల్లూరు ప్రజలు గుండెల్లోని పెట్టుకుంటున్నారు ఈరోజు, ఎక్కడికి పోయినా బ్రహ్మరథం పడుతున్నారు. నేను కూడా అదేవిధంగా నెల్లూరు పార్లమెంటుని డెవలప్ చేయాలా, అదేవిధంగా మా సతీమణి ఒక కాన్షియన్స్ని డెవలప్ చేయాలా, డబ్బు కాదు డబ్బు బోలెడంత ఉంది అని నాతో చెప్పడం జరిగింది. అప్పుడు నేను వారిని చంద్రబాబు నాయుడు దగ్గర తీసి ఇంట్రొడ్యూస్ చేస్తే వెంటనే వాళ్ళు యాక్చువల్గా ఆయన వెంటనే చైర్మన్ యాక్చువల్గా పార్టీలో చేర్చుకున్నారు. ఎందుకంటే ఆయన అజాత్ శత్రు,
ఎవ్వరికి అపకారం చేయాల, ఆయన డెవలప్ చేయాలా, ప్రజల గుండెల్లో ఉండాలనే వచ్చారు. నేను అందరినీ ఒకటే చెప్తున్నాను, మీరు అత్యధిక మెజారిటీతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగాను, కోవూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ని గెలిపించండి. ఖచ్చితంగా కోవూరు కాన్స్టిట్యున్సీని రాష్ట్రంలో నెంబర్ వన్ కాన్స్టిట్యున్సీగా చేస్తుందనే నమ్మకం నాకుంది, ఇక్కడ ప్రజలకు కూడా ఉందని. మీ అమూల్యమైన ఓటుని వాళ్ళిద్దరి కేసు గెలిపించాల్సిందే కోరుకుంటున్నాను.